ఆయనకి ఈ సినిమాతో చూశారు నేను మ్యాక్సిమం ఏదైతే చేయొచ్చు ఈ కథకి ఎంత బెస్ట్ ఇవ్వచ్చో అది ఇవ్వడానికి ట్రై చేశాను దొరసాని అంటే నా మీద నన్ను చూస్తే ఒక దొరసాని కైండ్ ఆఫ్ ఫిలిం నేను చేశాను కాబట్టి అలా కనబడుతూ ఉంటుంది బట్ ఇక్కడ నాకు ఇంకొక వేరే రకమైన స్కోప్ దొరికింది అది ఛాలెంజింగ్గా తీసుకొని చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాను ఇది ఫుల్ ఫ్లెజ్డ్ ఇంకా వేరే అంటే హీరో హీరోయిన్ ఈ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని కాకుండా ఒక పెద్ద డ్రామాలో ఏం జరిగిందనేది కథగా ఉంటుంది ఇప్పుడు కంటెంట్ బెస్ట్గా ఉంటే ఏ సినిమా అయినా కూడా స్టేట్ కాదు ఇండియా లెవెల్లో వెళుతూ ఉంది దీనికి ఆ అర్హత ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఆ కంటెంట్ అంత స్ట్రెంగ్తీగా ఉంటుంది ఒక కామన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఓ క్రైమ్ వరల్డ్లో ఓ క్రైమ్ వల్లో పడి ఎలా సర్వైవ్ అయ్యాడనేది ఒక లైన్గా చెప్పుకుంటే కనుక ఆ వరల్డ్లో ఒక మణిపాల్ భూషే ఎక్కడో పల్లెటూరు నుంచి హీరో అవుదామని వచ్చి ఆయన ఈ రాజసుందరం అనే అసిస్టెంట్ డైరెక్టర్ని ఎలా ఎఫెక్ట్ చేశాడు కాకా కాక అని మన సలీం ఫేక్ గారు ఆయన ఒక కో డైరెక్టర్గా వర్క్ చేశాడు మీకు జనరల్గా ఆయనను చూస్తే వేరే ఎలాంటి కనబడుతూ ఉంటుంది కానీ ఈ సినిమాలో ఆయన కొత్తగా చూస్తాం అంత స్క్రీన్ స్పేస్ ఉంది కృష్ణుడు గారు కృష్ణుడు గారు మనం చాలా సినిమాలు ఆయన చూసి ఉంటాం కానీ ఈ షేడ్ వేరుగా ఈ కథలో వేరే షేడ్స్లో ఉంటా ఉంటారు వీళ్ళందరితో పాటుగా వీళ్ళందరినీ ఎలా ఆడుకున్నాడు అనేది దివాకర్ దివాకర్గా వీళ్ళందరినీ ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఎలా నెట్టేశాడు అనేది ఆయన చెలరేగిపోయారు తెర మీద హర్షవర్ధన్ గారు నీ ఈ సినిమాలో వేరుగా చూస్తారు ఈ సినిమా నుండి వేరుగా చూస్తారు బాలకృష్ణ ఇప్పుడు కొత్తగా ఈ సినిమాలోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు ఈ ప్రోటగనిస్ట్కి ఇంకొక ఆస్పెక్ట్స్లో తను ట్రబుల్ చేసే క్యారెక్టర్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాడు సో సూర్య అండ్ మీనాక్షి సో వాళ్ళు వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎంత వరకైతే ఎఫర్ట్ పెట్టగలుగుతారో అంత పెట్టి మ్యాక్సిమం ఆ క్యారెక్టర్లోకి ఇన్ అయ్యి చేయడానికి ప్రయత్నం చేశారు సో నేనేం ప్రామిస్ చేయగలుగుతానంటే ఇది బెస్ట్ ఫిలింగా ఉంటుంది అంటే ఒక థియేటర్కి ప్రేక్షకుడు వచ్చి ఏదైతే కోరుకుంటాడో ఏం కావాలో ఏం ఆశించి వస్తాడో ఆ ఆనందం రెండు గంటల నాలుగు నిమిషాలు ఒక విత్ ఒక్క ఫ్రేమ్ కూడా మీకు వేస్ట్ కాకుండా ఆ రెండు గంటల నాలుగు నిమిషాలు అంత ప్యాకెడ్గా ఒక నలభై నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వుకునే ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి ఈ సినిమాలో అది నేను గ్యారెంటీ ఇస్తున్నాను సో మీ ద్వారానే ఈ సినిమా ముందుకు వెళ్ళాలి మీ మీ మీరిచ్చే సపోర్ట్ ద్వారానే ఈరోజు ఆడియన్స్కి సినిమాకి బ్రిడ్జ్ కాబట్టి మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి మీ మనసుల్లోంచి రాయాలని చూపాలని కోరుకుంటున్నాను ఈ సినిమా నేను ఇంత బాగా చేయడానికి పాయల్ గారు పిఆర్ ఫిలిమ్స్ నుంచి మా హితే సార్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడంలోంచి వాళ్ళు ఇచ్చిన గ్రౌండ్లో నుంచి నేను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను సో వాళ్ళకి ఈ సినిమా నా వైపు నుంచి కూడా ఒక బెస్ట్ స్టార్టింగ్గానే అవుతుంది అవుతుందని నేను నమ్ముతున్నాను వాళ్ళకి ఒక హ్యాపీనెస్తో పాటు మనీ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను బట్ అది ఊరికే అనడం లేదు ఆ కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఈ కథలో ఉంది సో మీరంతా కంటిన్యూస్గా ఏప్రిల్ ఫిఫ్త్ రాబోతుంది కాబట్టి మాకు ఈ ట్వంటీ డేస్ సపోర్ట్ చే చేయాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ వెరీ మచ్